నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లాలో ధాన్యం మరియు సివిల్ సప్లైపై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహుభాషా కోవిదుడు స్వర్గీయ పివి నరసింహారావు జయంతి వేడుకలు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభను జయప్రదం చేయాలని డాక్టర్ అంబేద్కర్ ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి ఎడ్రపాటి అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. కొల్లిపర మండలం పాత బొమ్మవాని పాలెంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభ ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు జరగనుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో అశోక్ కుమార్ మాట్లాడుతూ, గ్రామ గ్రామాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలు జరుగుతున్నాయని, అది గ్రామాల్లో హక్కుల చైతన్య వేదికగా ప్రతిబింబిస్తుందని తెలిపారు. విగ్రహావిష్కరణకు అంబేద్కర్ మనవడు భీమ్రావు యశ్వంతరావు అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అలాగే సభలో ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, చరిత్రకారుడు బొనిగల రామారావు, హైకోర్టు న్యాయవాది చందులు శోభారాణి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ డాక్టర్ చల్లపల్లి స్వరూపారాణి వంటి ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా దావులూరు అడ్డరోడ్డు నుండి విగ్రహావిష్కరణ సభ ప్రాంగణం వరకు 3 గంటలకు భారీ ర్యాలీ ఉంటుందని తెలిపారు. రాష్ట్ర నలుబులను నుంచి మేధావులు, బుద్ధిస్టులు, అంబేద్కర్ వాదులు పాల్గొంటున్న సభను జయప్రదం చేయాల్సిందిగా ఆయన కోరారు. నాగార్జున కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ డాక్టర్ కారుమంచి రవికుమార్ మాట్లాడుతూ, భావితరాలకు అంబేద్కర్ ఆశయ స్ఫూర్తిని తెలియచేసేందుకు నిర్వహించే కార్యక్రమం విజయవంతం కావాలని కోరారు. ఈ నెల 30వ తారీఖున కొల్లిపురం మండలం పాత బొమ్మని పాలెంలో మన దళిత విముక్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగుతుంది. ఆ అంబేద్కర్ విగ్రహావిష్కరణ నిమిత్తం అంబేద్కర్ గారి మనవడు యశ్వంతరావు అంబేద్కర్ గారు ఆయన మహారాష్ట్ర నుంచి వస్తున్నారు. అదేవిధంగా అనేక మంది వక్తలు మన యొక్క సమాజంలో ఉన్న అసమానతలు కానీ, లేకపోతే అనేకమైన కార్యక్రమాలు, ఈరోజు సమకాలీన సమాజంలో దళితుల పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. ఇన్నేళ్ల స్వాతంత్రంలో కూడా ఇంకా అణగారిపోయి ఇంకా అస్తవ్యస్తమైన పరిస్థితుల నుంచి మనల్ని మేల్కొల్పడం కోసం అనేక మంది వక్తలు, చల్లపల్లి స్వరూపరాణి గారు కావచ్చు, శోభారాణి గారు కావచ్చు, పెద్దలు అనేక మంది, విక్టర్ ప్రసాద్ గారు, అనేక మంది ప్రముఖులు ఇక్కడికి వస్తున్నారు. దయచేసి మరి సమయం లేకపోవడం వల్ల మీ అందరికీ కూడా పర్సనల్ కలవలేక ఇటువంటి ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు కనపర్తి బెన్హర్, చుండూరు దళిత బాధితుల పోరాట కమిటీ జాలాది మోజన్ మాట్లాడారు. విగ్రహావిష్కరణ గోడ పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పిల్లి జయపాల్, తుమాటి అంబేద్కర్, దాసరి చిన్నచంటిబాబు, పిల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు పాతబొమ్మవానిపాలెం కొలిపర మండలం గుంటూరు జిల్లా ఆ ప్రాంతానికి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనవడు భీమ్రావు యశ్వంత్ అంబేద్కర్ గారు ముంబై నుంచి విగ్రహావిష్కర్తగా పాతబొమ్మవాని పాలెంకి విచ్చేస్తూ ఉన్నారు. తెనాలి చుట్టుపక్కల ప్రాంతాలు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్, వివిధ రాష్ట్రాల నుంచి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అభిమానులు, అలాగే బుద్ధిస్టులు, సామాజికవేత్తలు, అలాగే సాహితీవేత్తలు, సాంస్కృతికవేత్తలు, సాంఘిక విప్లవమూర్తులు, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయవలసిందిగా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాం. ఈ రోజున బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం అంటే ప్రతి గ్రామంలో కూడా ఒక హక్కుల చైతన్య వేదికగా నిలుస్తుంది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రపంచ దేశాలలో నలుమూలల విగ్రహాలు వేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి, ఆవిష్కరణ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచం అంతా కూడా, అన్ని దేశాలు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతాన్ని, మానవత దృక్పథాన్ని చూసి మరి ప్రతి పార్లమెంట్లో కూడా విగ్రహావిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు తెనాలి నియోజకవర్గంలోని పాతబొమ్మారిపాలెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బ్లడ్ అయినటువంటి ఆయన మనవడు మరి 30వ తారీఖున వస్తున్నారు కాబట్టి కులమతాలకు అతీతంగా మరి ఈరోజు చూసుకుంటే
ఎవరైతే రిజర్వేషన్ పొలాలు పొంది ఉన్నారో ఆ రిజర్వేషన్ పొలాలు పొందిన వాళ్ళు శంషాగిరి చేస్తున్నారు. సామాన్య ప్రజలు అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆ విగ్రహం ద్వారా తన పిల్లల్ని చదివించుకోవాలనే ఉద్దేశంతో మరి వాళ్ళు విగ్రహాన్ని పెట్టుకున్నారు జరిగింది. కాబట్టి అందరూ కూడా కులమతాలకు అతీతంగా ఆయన యొక్క ఎంతోమంది మేధావులు వస్తున్నారు. అంబేద్కర్ గారి యొక్క జీవిత విశేషాలు, ఆయన ఈ ప్రపంచానికి ఈ మానవతావాదికి చేసిన త్యాగాల గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా రావాలని మీ అందరికి కూడా పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాను. ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగ విరమణ పొందిన పలువురికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తెనాలి ఐతనగర్ కళ్యాణ మండపం నందు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ చేసిన సుధాకర్ రావు, గోపాలరావు, శంకర్రావు, ఆనందరావు, జగన్మోహన్ రావులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ఎంయు రాష్ట్ర అధ్యక్షులు రమణారెడ్డి, ఎన్ఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, రీజనల్ మరియు తెనాలి డిపో గౌరవ అధ్యక్షులు కన్నెగంటి మురళీకృష్ణ, రాష్ట్ర నాయకులు శ్రీనివాసరాజు, మోహన్ రవీంద్రారెడ్డి, బాపట్ల రీజనల్ కార్యదర్శి తులసి శ్రీనివాస్, రూరల్ అధ్యక్షులు ఈశ్వర్, రీజనల్ చైర్మన్ సుబ్బారావు, వివిధ డిపోల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రకరకాలుగా మన ఆర్గనైజేషన్కు ఉద్యోగులకు సేవలు అందించినటువంటి బాపునాథ్ గారి సుపరిచితులు సుధాకర్ రావు గారికి, అదేవిధంగా ఈ నెలలో రిటైర్ అయినటువంటి గోపాల్, శంకర్, ఆనందరావు గారు, జగన్ గారు వారికి కూడా రాష్ట్ర కవి తరపున, మీ తరపున, మా తరపున హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగులైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అన్ని బెనిఫిట్స్ ఆర్టీసీ ఉద్యోగులకు వస్తాయని ఆర్టీసీ ఉద్యోగులు కోరుకుంటే మరి కొత్తది రాకపోగా ఉన్నవి ఒకటి అరించిపోయి గత 89లో ఏపీఎస్ఆర్టీసీలో స్వర్గీయులు పి రామ్మోహన్ రావు గారు ఎస్ఆర్బిఎస్ ప్రవేశపెడితే 1/20 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకు ఎస్ఆర్బిఎస్ కాని పరిస్థితి ఈరోజు ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఈరోజు ఆర్టీసీ ఉద్యోగులు అయిన తర్వాత అనేక రకాల ఇబ్బందులు పడిన పరిస్థితుల్లో ఆ సమస్య అన్నింటి కూడా ఉందో ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెళ్ళడంలో భాగంగా మన సమస్యలు పరిష్కారం చేయడానికి అనేక వేదికలు మనం ఏర్పాటు చేసుకుంటున్నామని సందర్భంగా తెలియజేస్తున్నా. ఓ ఉద్యోగం ఇక్కడే పనిచేస్తుంటాడు, క్యాడర్ స్ట్రెంత్లు ఎక్కడో ఫిక్స్ చేస్తాడు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అక్కడ పోయి తీసుకోవాలా, ఇవన్నీ కూడా ప్రభుత్వం లెవెల్లో 1/1 ఒకే రోజులో పరిష్కారం కావు. మరి ఇవన్నీ కూడా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా రామప్రసాద్ రెడ్డి గారు కూడా ఎంత చేయడం జరిగింది. నేషనల్ మజ్దూర్ ఆధ్వర్యంలో మనం ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఏ రాజకీయ పార్టీలో మన సంబంధం అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర సమస్య పరిష్కారం చేయడానికి మనం అంత ప్రయత్నం చేస్తుంటాము. గత ప్రభుత్వం అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడా సమస్యలు విన్నారు కానీ పరిష్కారం చేయని పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో మరి ఉద్యోగులు ప్రజలు ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న పరిస్థితుల్లో తప్పనిసరిగా ఆర్టీసీ ఉద్యోగులు అరౌండ్ క్లాక్ పనిచేస్తారు. ఆర్టీసీలో అనేక బాధలు పడతా చిరు ఉద్యోగులుగా జీవితాలని గౌరవంగా నడుపుకుంటూ వచ్చి నేడు విశ్రాంతి జీవితంలోకి వెళ్తున్నటువంటి వారికి భవిష్యత్తులో కూడా ఆరోగ్యంగా ఉండాలని,
అదేవిధంగా ఖాళీ సమయాన్ని యూనియన్ని మర్చిపోకుండా యూనియన్కి కూడా కేటాయించాలని వారందరినీ కూడా కోరుకుంటూ, మీరందరూ గతంలో యూనియన్గా ఉండేవాళ్ళు, తర్వాత అసోసియేషన్కి మారారు. ఎందుకంటే గత ప్రభుత్వం మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు చేసింది. అరే ప్రభుత్వ ఉద్యోగులు అయిపోయాం, మిగతా వాళ్ళకి మళ్ళీ మనకు కూడా పండగ అనుకున్నారు. అది పండగ లేక దండగో మీ అందరి పేస్లిప్పులు చూస్తే తెలుస్తుంది. లోన్ తీసుకోవాలంటే ఇబ్బంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందాలంటే ఇబ్బంది, ఒక బయట అప్పు చేయాలంటే ఇబ్బంది. ప్రభుత్వం ఎందుకు చేసిందంటే మన దగ్గర చాలా ఆస్తులు ఉన్నాయి. మన ఆస్తులు చాలా విలువైన స్థలాలు, వాటన్నిటినీ తాకట్టు పెడితే ప్రభుత్వం ఆస్తులు ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేశారు. సరే, ఈనాడు మన సమస్యల్ని తీర్చడానికి మన యూనియన్ తరఫున శ్రీనివాసరావు గారు, రమణారెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ పదవి విరమణలో వారు మనకు అడుగుతున్నటువంటి ఒకే ఒక సహాయం, అన్నా నిన్నటి వరకు మీతో పాటు నేను కూడా ఉద్యోగంగా ఉన్నాను, రేపటి నుంచి నన్ను ఉద్యోగం కాదనే దృష్టితో చూడకండి, నాకు ఏ సహాయం వచ్చినా, ఏది వచ్చినా, ఏ అవసరం వచ్చినా మీరందరూ చేయి చేయి కలిపి మాకందరికీ తోడుగా ఉండండి అని చెప్పి మరి వాళ్ళు మనం తెలియపరచడానికి మాత్రమే ఈ పదవి విరమణటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాం. పదవి విరమణ అనేది అందరికీ సహజమైతే ఏ రోజైతే మనం పుడతామో ఆ ప్రకారంగా గతంలో 50 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఏ రోజు వస్తే ఆ రోజు మనం రిటైర్ అవ్వ, 60 ఎన్నాలి 60 ఏ రోజు వస్తే ఆ రోజు మనం రిటైర్ అయ్యాం. ఇప్పుడు 62 సంవత్సరాలు ప్రభుత్వాలు పెట్టాయి కాబట్టి మరి 62 సంవత్సరాలకు మనం పదవి విరమణ అనేది పొందుతున్నాం. ఇది సామాన్యమైన విషయం అయినప్పటికీ ఈ రోజు మాత్రం ఉద్యోగి, పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగి హృదయం ఆత్రుతతో మునిగిపోతుంది. ఎందుకంటే నిన్నటి వరకు మనందరి మధ్య ఉన్నటువంటి ఒక ఉద్యోగి ఈ రోజు మన మధ్య నుంచి పక్కకు వెళ్తున్నాడు అంటే మన ఆర్థిక వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద చెడు లక్షణం ఏంటంటే 24 గంటలు మన మైండ్లో మన వర్కర్లు, మన సంస్థలు, మన సంస్థలు ఉన్నటువంటి విధానాలు మన మనలో నిక్షిప్తమైపోయి ఉంటాయి. అవి మారం మిగిలిన డిపార్ట్మెంట్లకి మన డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి తేడా అది. డ్రైవర్ అనుకోండి, డ్యూటీ ఎక్కిన దగ్గర నుంచి వాడి మైండ్ ముందు రేపు డ్యూటీ ఉందంటే ఈ రోజు మైండ్లో ఉంటాం, నాకు ఏది జరగకుండా హ్యాపీగా ఉద్యోగం తీసుకోవాలా, ఇదే మైండ్. కండక్టర్ అనుకోండి, ఎంత పెద్ద లీడరైనా నేను పెద్ద లీడర్నే, నేను కండక్టర్నే, బస్సు ఎక్కగా నాకేముంటుంది, ఓ టీటీ ఎక్కాడనుకోండి ఇలా అలా షేకింగ్ వచ్చేస్తుంది, లీడర్నే, వాడు ఏం చేసినా వాడు ఏం చేసినా దాని సమాధానం చెప్పగలను. అయినప్పటికీ కాకినాడ జిల్లాలో ధాన్యం మరియు ప్రజా పంపిణీ వ్యవస్థపై మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమహడి కొండబాబు, సత్యప్రభ, సివిల్ సప్లైస్ ఎండి వీరపాండ్యన్ హాజరయ్యారు. జిల్లాలో పరిస్థితులను కలెక్టర్ మంత్రి నాదెండ్ల మనోహర్ కు వివరించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కౌలు రైతుల సంఖ్య తగ్గిందని, అధికారులు వారిని గుర్తించడం లేదంటూ సుతిమెత్తగా మంత్రి నాదెండ్ల హెచ్చరించారు. రైతులకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అధికారులకు సూచించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము కాకుండా నిజాయితీగా పరిపాలన సాగిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంచి పరిపాలన అందే విధంగా బాధ్యతగా ఉంటామన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు పడుతున్న కష్టాలు తెలుసని, గత ప్రభుత్వం చేసిన అవినీతితో కౌలు రైతులు తగ్గిపోయారని అన్నారు. 251 మండలాల స్టాక్ పాయింట్స్, 180 చోట్ల తేడాలు గుర్తించామని, వ్యవస్థీకృత మాఫియా మన దగ్గర నడుస్తుందన్నారు. చిత్తూరు నుండి కాకినాడ వరకు ఆహార మాఫియా గ్రీన్ ఛానల్ రన్ చేశారన్నారు. ఒక కుటుంబం కోసం ప్రజలకు చేరవలసింది నష్టపోయిందని నాదెండ్ల చెప్పారు. మాఫియాకు అధికారులు సహకరించారు, ఇక అలా కుదరదన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.